మేము గొల్లపల్లి పోయాం పండగ ఆదివారం చేసినాం రెండు రోజులు ఆడనే ఉండు బుధవారం నాడు పండగ చేసినాం పోయినా వస్తుంటే లైవ్లో ఆయన కలిసి ఎవరు రా కలిసి వయసు తీసుకుంటే ఇప్పుడు ఎద్దులే ఎండ కొడుతుంది ఇలా ఇండ్లు కూడా లేవు ఇలా వద్దు రఘు అని మేము కూడా అన్నాం మా బాబు కూడా డ్యూటీ ఉంది వద్దన్న అంటే చెట్టు కింద తీసుకుందాం అని చెట్టు కింద వయసు కట్ తీసుకున్నాం ఇంటికి వచ్చినాం నాకు షుగర్ ఎక్కువైంది బీపీ ఎక్కువైంది అని అన్నాను షుగర్ బీపీ ఎక్కువైందంటే మళ్ళీ మోతుకులనే నన్ను చూపించుకుందా అని చెప్పినాం ఇంట్లో తోలినాము టీ తాగినాం అందరం టీ తాగి నేను బైక్ ఆడుకున్నా పోయిద్దాం పారా షాండ్రోల్ వయసు కూడా కానీ మా బాబుని తీసుకుని నేను బైక్ ఆడుకున్నాను బైక్ నేను ఆడుకున్నా ఏమొద్దు ఎండ కొడుతుంది ఏమొద్దు అంటే చూసేద్దాం పంపారు మా కోడల దగ్గర డబ్బులు అడుక్కుందట పోయారు మా సార్ పోయిన తర్వాత ఏంది ఏడిపోతున్నావు నువ్వు గా డబ్బులతో ఏడిపోతావు బీపీ వచ్చి షుగర్ వచ్చింది అన్నావు కదా నువ్వు ఏడిపోతున్నావు రా పొద్దున పెళ్లి ఉంది మాకు ఆరోగ్యం బాగాలేదు పొద్దున పెళ్లి ఉంది నా గోల్లాకల పెళ్లి ఉంది మరి పోదాం అని చెప్పేసి నేను అంటే అన్నాడు కదా ఇక నువ్వు ఎట్లయినా ఉదయం వస్తున్నావు కదా రాను మా ఇల్లు అయితే నగర్ ఉంటుంది తాళశీడ పెట్టినా అంటే ఇక నువ్వు వచ్చిన సరే అయితే మేము పోలేక తాళశీలు ఏది ఏం లేదు అని చెప్పేసి నేను అన్నా అది ఆన్యా ఉంది నువ్వు పెట్టినాక ఆన్యా ఉంది అంటే నువ్వు వస్తున్నావు రాను నువ్వు అరకేదైనా పోవద్దు ఆ పైసలతో మళ్ళా డబ్బులు ఏం సరిపోకుంటున్నాను వెనక కానీ నాలుగు సార్లు ఫోన్ చేసాను ఇక నా మూడు సార్లు ఎత్తిండు ఇక నేను పోతున్నా నాకు అర్జెంట్ ఉంది పోతున్నా నాలుగో సారి చేసి వెళ్ళు బంధు ఎక్కడికి వెళ్ళిండు ఇక భద్రా అనేటోడు వీళ్ళు ఫోన్ చేసింది భద్రా అంటే ఎవరు భద్ర అంటే ఇల్లందు దగ్గర కొత్తగూడెం ఉంటా ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే ఇప్పుడు కేసీఆర్కి వ్యతిరేకం ఉన్నోళ్ళు ఇక అమరవీరుల కుటుంబం అంటోళ్ళు అటుగాని ఇటుగానోళ్ళు తిరిగేటోళ్ళు ఇక వాళ్ళందరినీ నువ్వు తీసుకురా నీ ప్యాకేజ్ అని చెప్పి ఒక్క శ్రీకాంత చట్టానికి తీసుకురా నీకు 20 లక్షలు ఇస్తాను మాట్లాడుకుంటా తీసుకొచ్చానే మా కొప్పయ్య పంతిక మా గేట్ లో కూడా పడ్డాడంటే నీ తోటే మాకు పండలేదు నీకు 20 లక్షలు ఇస్తే తీసుకొని ప్యాకేజ్ తీసుకో 2009 నుంచో 2010 నుంచో ఎప్పటి నుంచో వాడు కూడా వాడు ఇట్లా అవారం ఉండే అవారా కాని కాడ అవారలే దొరుకుతారు ఆఫీసర్ల కాడ ఆఫీసర్లే ఉంటారు నాయకుల కాడ రాజకీయ నాయకులే ఉంటారు ఈ అవారగా దగ్గర ఆ భద్ర గారు కూడా అవారగాడు వానికి క్రాక్ అయినట్టు నేను తెలుసుకుంటే వాడు కూడా ఇట్లా క్రాక్ ఉండకూడదు అని వాళ్ళు వాళ్ళు అనబట్టి ఆ 20 లక్షలు తీసుకుని ఎల్లిన గారు తీసుకొచ్చారు ఈయన చెల్లి కార్లు ఇస్తారు పోయారు పోయే పోవడమే సెల్ తీసుకుని రెండు ఎక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళింటికి వెళ్ళిన తర్వాత ఇల్లు ఎక్కడ వాళ్ళు హైదరాబాద్ హైదరాబాద్ ఇదే మన ఓకే తీసుకున్న తర్వాత నువ్వు ఎమ్మెడ చేతి దారాలు చూసేది ఈ దారాలు తీసుకొచ్చి దారాలు ఎందుకు తీసేయాలి అంటే మా ఈ తెలుగు ఉపలమ పండుగ కట్టుకుంటా ఓకే ఉండదు వాడు మతం కదా ఓకే తీసే నువ్వు కవు నమ్మకో ఇక నీకు అన్ని మంచిగా చేస్తుంది అని చెప్పిండట ఇక చెప్పి వెంకటాచారి నీకు ఏదంటే అది జరుగుతుంది అని ముసలోని తీసుకొచ్చిందట ముసపెట్టిన ఇంత బాటిల్ నూనె తెచ్చిందట మొత్తం రాయి వెంకటాచారికి ఆ ప్రభు పార్థం చేసిన నూనె ఇది ఆ ప్రభు పార్థం చేసిన నూనె అని పెట్టించిందట అన్న మాకు చెప్పారు వాడు ఏం మాయా చేస్తాడో మరి ఉన్నాయో లేవో నమ్మకం అయితే నాకు నమ్మకం అయితే ఉండదు కానీ నమ్మకం నమ్మవలసి వస్తుంది ఎందుకు నమ్మవలసి అంటే ఆ భార్య అయితే చచ్చిపోయింది ఇక దానం చేద్దామంటారు కదా ఆ దేవునితో మాట్లాడి బతికించుకున్నట మరి ఈయన బతికినోళ్ళు సంపుతారా తెలియదు ఏదైంది తెలియదు అట్లా మరి బతికిందట ఆయన భార్య అని చెప్పి నాతో కూడా మా భార్య చచ్చిపోయినామని బతికించుకున్నాను అని ఆ మాట మాట్లాడింది మాట్లాడిన తర్వాత ఇక తెల్లారంగానే గన్పార్క్ కాడ జాయినింగ్ ఏది ప్రజాశాంతుల పార్టీలో జాయినింగ్ ఏ జాయినింగ్ అయినా చేసుకో నువ్వేమైనా చేసుకో వాళ్ళు కూడా ఈ తెలంగాణలో శ్రీకాంత్ సార్ డాడీని పట్టించుకుంటూ లేదు ఎందుకట్లా ఎందుకట్లా అంటే నువ్వు పిలిస్తే నీకే పోతాడు నేను పిలిస్తే నాకే పోతాడు ఒకటి పిలిస్తే వాడికే పోతాడు మరి మీ భర్త కదా మీరు అంటే చెప్పారు అంటే భర్త కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రారాదు నువ్వు నీ పార్టీ నువ్వు నీకేమిచ్చారు కేసీఆర్ ఏం పదవులు ఇచ్చారు అట్లా డైవర్ట్ చేస్తారు చేస్తే ఇక నాకు అన్ని ఒకటే తెలంగాణ రాష్ట్రం కోసం నా కొడుకు వచ్చిపోయింది అన్ని పార్టీలు ఒకటే అని వస్తాను అలా కాలిపోతూనే ఉంటాడు ఓకే ఈ పోయి గన్పార్క్ కాడ జైలింగ్ గన్పార్క్ కాడ జైలింగ్ అయినాక మేము చూసిన తర్వాత ఎవరు తీసుకుపోయారు ఏ సంగతి అని చెప్పేసి మేము ఇంక్వైరీ చేసి ఆ నెంబర్ తీసుకొని ఆ భద్ర అంటే ఫోన్ చేసిన ఎవరు ఉంటే నేను భద్ర అని అన్నాడు వెంకటాచార్య తెలుసు అంటే తెలుసు అన్నాడు నువ్వు ఏడుంటామంటే పలాన దగ్గర ఉంటా హైదరాబాద్ ఉంటామంటే బంజర్ తెలుసు అన్నాడు అన్న తర్వాత వెంకటాచార్య నువ్వు కలిసి ఎన్ని అప్పులు చేసిర్రా వాడిని ఇంట్లో పెట్టుకుంటాము వారానికి 10 రోజులకు నేను ఖమ్మంలో ఉన్నా అంటాడు నేను సురేపేటలు ఉన్నా అంటాడు నువ్వు వాడు కలిసి ఎందరు ముంచుతారా నీ మీద వాళ్ళ మీద ఇద్దరి మీద పెట్రోల్ పోస్తా ఎవరెవరి మీద భద్ర మీద ఇంకెవరి మీద ఈ వెంకటాచార్య ఇద్దరు కలగ పెడతా నా పరువులు ప్రతిష్టలు నా కొడుకు నువ్వు త్యాగాలు మాట్లాడకపో నువ్వు తీసుకుపోయి ఆడ చేసావు చేసినప్పుడు కేసీఆర్ ఎందుకు విమర్శిస్తున్నా వాడి దమ్ముంటే వాడిని అనమాను ఎవరిని కేఫాలు అనాలి మా అమరవీరుల కుటుంబంతో మా నోటితో అనిపించడం ఎందుకు అని చెప్పేసి నేను భద్ర అని అన్నా అది రికార్డ్ చేసుకుంటాడు పెట్రోల్ పోస్తాను రికార్డ్ చేసుకున్నాను వాడు రికార్డు చేసుకొని నేను భయపడతాను కాదు రికార్డ్ చేసుకున్నాను ఇంకా తెల్లారు మీడియాలో ఇక 2 రోజులు అయిపోయింది 2 తారీఖు జాయిన్ చేసుకున్నా 3 తారీఖు నాడు నేను నాకు వేరే పని ఉంది అక్కడ ఉన్న అయ్యప్రాలు పోయినప్పుడు 10 మంది పోయి కరెక్ట్ 9 గంటలకు పోయిరు 9 గంటల నుంచి వెళ్ళి 3 గంటల వరకు లోపలికి రానియడు స్పాన్సర్లో పెట్టిండు ఇది రూమ్ లేస్తే అలా వేసిండు ఫోటోస్ ఇచ్చా ఏం మాట్లాడాలి వెంకటాచార్య గారిని రూమ్ లేసి తాళం వేసి రోజు కూడా రూమ్ లో తాళమే ఇప్పుడు రూమ్ లో కూడా తాళమే దీనికి పోయిన తాళం నిన్న
మీడియా ముందు ఇట్లా కూసర్ మాట్లాడుతారు కదా బయటికి వచ్చినా మరి ఇట్లా చెమట వస్తున్నారు ఒకసారి మరి ఇంకా మీ ఇద్దరు బౌన్సర్ పోతారు మీరు చూస్తే కనపడతారు అరే అంత అంత నిర్బంధాలు ఎందుకు ఉంటున్నాయి ఎందుకు నిర్బంధాలు ఉంటున్నాయంటే వీని భయపెట్టిండ్రో వీనికి ఏమైనా ఆశ పెట్టినా బయటికి వెళ్తే వాడు కూడా చంపేస్తాను అంటున్నాడు నువ్వు ఏడున ఇప్పుడు కేసీఆర్ చంపుతారు అని వాళ్ళు అంటారు వీడే చంపుతారు అని ఇట్లా నువ్వు పార్టీకి వచ్చినావు కదా ఇప్పుడు నువ్వు లేకుంటే నేను చచ్చిపోతా తెలంగాణ నామినేషన్ కూడా అయ్యా పార్టీలో జాయినింగ్ ఉండదు వీడే ముందు అంటే నీతో నాకు అవసరం నువ్వు పోతే మరి నిన్ను చంపుతాను అంటే ఏమో వాడు భయపడుతుంది భయపడుకుంటే ఇక తెల్లారు మీడియా ముందు అని అంటారు కదా ఇక మేము మా అయ్యప్ప పోయి ఇట్లా అంటే ఎందుకు వచ్చారు మీరు ఎక్కడ చెప్తారు ఏం పని మీకు విడాకుల నోటీసులు రాలేదా ఏం విడాకులు ఎవరు ఎవరికి నాకు ఆయన విడాకులు ఆయన ఎవరు మీకు రెండు తారీఖు జాయిన్ చేసుకున్నాను ఆయనను రెండు తారీఖు జాయిన్ చేసుకుండు ఒకటి తారీఖు నాడు మేము ఇద్దరం గొల్లపల్లి నుంచి వచ్చిన రఘు అనే ఆయన వాయిస్ తీసుకున్నాం మూడు తారీఖు ఎక్కడ విడాకులు ఏ సంగతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని మా అయ్యప్ప అంటే ఇక ఇదంతా కాదు కానీ వెంకటాచారి ఆయనకి ఆమెకి ఇష్టం లేదు వాళ్ళు ఇదంటుంటే నువ్వెందుకమ్మా అంటే ఏం మాట్లాడుతున్నా ఇష్టం లేదని ఇల్లు ఉన్న వాళ్ళు అందరు వీడాకులు ఇచ్చిరా ఏం మాట్లాడుతున్నావు అని అయ్యప్ప అన్నారు ఇదంతా కాదు కానీ ఇక రా సుమిత్ర అని పిలిచిందట వెంకటాచారి మేము ఎట్లా రాస్తున్నావు నువ్వు అట్లా రాయాలి బయటకు రాదు అది పెట్టిందట సుమిత్ర ఉండ రాయడానికి పెట్టుకోడు ఆ ఉండ ఏం రాస్తుంది అంటే దాంట్లోనే ఉంది దాంట్లో పనిచేస్తారు పియ్యను అది నాకు తెలియదు ఆ మనిషి ఎవరో తెలియదు ఆమె గోదా నాకు తెలియదు రాసింది అవన్నీ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు జిల్లా మంత్రుల వల్ల నా ప్రాణభయం ఉంది నా భార్య నా కొడుకు అని రాపించింది రాపించి లోపల పంపిండు కిట్కిలంగా అన్నీ కూసుంది కిట్కిలంగా పంపంగానే అది చూసుకుంటా ఇప్పుడు మీరు వచ్చినంత సేపటికి ఎక్కువ గీకిండి ఆయన మాకు కేసీఆర్ కాదు తెలంగాణ వారి నుంచి కూడా మాకు ప్రాణభయం లేదు కేసీఆర్ కుటుంబం నుంచి మాకు ప్రాణభయం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఇతర నాయకుల నుంచి కాదు ఎవరి వల్ల మా కాలక్షేమం కూడా ఉంటుంది ఎందుకంటే మేము ఎవ్వరికి ఏం అన్యాయం చేయలేదు రాష్ట్రం కోసం ప్రారంభించిన తల్లిగా ప్రతి ఒక్కరు గౌరవిస్తారు ఇప్పటికైనా వాళ్ళ అంతల హోదా ఉన్నా కేటీఆర్ గానీ కేసీఆర్ గానీ హరీష్ రావు గారు కానీ మరి వాళ్ళంత పెద్ద హోదాలు ఉన్నా అమ్మ అని పిలుస్తారు కేటీఆర్ నాకు పదవులు ఇవ్వకపోవచ్చు లేకపోవచ్చు అదృష్టం ఉంటే వస్తే పదవులు లేకపోతారు హరీష్ రావు గారు కూడా అక్క అంటాడు అమ్మ అంటాడు విఠల్ రాజేందర్ ఉన్నప్పుడు కూడా ఆయన అనేది 20 ఎకరాలు అయితే దయ్యం అక్క అని అట్లా పిలుస్తారు అంత ప్రేమగా పిలుస్తారు నేను పోయినా నాకు పదవి లేకుండా నేను పనులు చేపించుకుంటున్నాను జగదీశ్వరుడి కాడికి పోతా 20 ఎకరాల కాడికి పోతా హరీష్ రావు కాడికి పోతా ఎమ్మెల్యేలతో పనిటే ఎమ్మెల్యే కాడికి పోతా మినిస్టర్ కాడికి పోతే మినిస్టర్ కాడికి పోతే ఎవ్వరు కూడా నన్ను ఏమలే నాన్న ఎందుకు 12 సంవత్సరాలు నా కొడుకు చనిపోయింది కానీ పల్లెత్తు మాట కూడా లేదు పదవ అది రా వస్తే వచ్చింది లేకపోతే నన్ను ఆ కుటుంబం కూడా నాకు ఎవరు వీడు లెటర్ రాసిచ్చినాక ఇప్పుడు 12 ఏళ్ళు మన కొడుకు చచ్చిపోయి అన్నదే తిరుగుతున్నాం 12 ఏళ్ల నుంచి చంపను కేసీఆర్ కేటీఆర్ ఇప్పుడు నీకెందుకు భయం ఉంది అదొకటి మరి 40 ఏళ్ళు నీతో నేను కాపురం చేసినావు ఇద్దరు పిల్లలు ఉన్నారు నిన్న కాక మొన్న మా దగ్గర నుంచి వచ్చినావు నేను నేను ఎట్లా చంపుకుంటా నువ్వు 3 రోజులు నీ దగ్గరకు వచ్చి 3 తారీఖు భార్య కొడుకు మీద పెట్టిండు ఇక మరి 3 రోజులు వచ్చిండు జిల్లా మంత్రులతో భయం ఉన్నారు మొన్నగాక 20 ఎకరాలు పోయి మా ఊర్లో గుడికి పైసలు ఇవ్వని అడిగినావు మీ భర్త అట్లెందుకు రాస్తున్నాడు లెటర్ అంటే వాడిని బంధించిన చెప్తాడు నీకు కావాలే నీకేం కావాలి నిన్ను నిన్ను మంత్రి చేస్తా నేను ఇప్పుడు రావద్దుకి అవుతాడు మంత్రి అవుతాడు మంత్రి అవుతాడు మంత్రి ఎవరన్నా కాలకాల బూట్లు తీస్తే ఈడు వారు పోయి వారు తెలంగాణలో మళ్ళీ మంత్రులు అవుతారు కదా టీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ఏ పార్టీలో అయితే వాళ్ళ బూట్లు దూరం వల్ల వాళ్ళ గేట్ కాడ ఈ కేఏ పాలు కాడ కూర్చుంటారు వాళ్ళు కూర్చుంటారు వెంకటాచార్య గారు కేఏ పాలు ఇద్దరు కూర్చుంటారు అని ఆ మాట మాట్లాడినాక రాసినాక నేను ఎట్లా చంపుతాం అనుకుంటున్నావు నువ్వు రా నువ్వు కిందికి పైకి పంపించింది పైకి పంపిస్తే నువ్వు కిందికి దిగు నీ మీద పెట్రోల్ పోస్తా ఏం పోసుకొని వస్తా నువ్వు రా కిందికి అని నేను అన్నా నేను రాను చెప్పు నేను రానని చెప్పు చెప్పు అది ఏమంటే 4 రూరు పైన 4 మరి 6 4 రూరు మీద గొడవ దుంపొస్తారని బిల్లింగ్ మీద దుంపొస్తారని ఇటుద్దరు ఇటుద్దరు పట్టుకున్నట్టే ఉన్నాను నేను రాను మజలి నేను పెట్టి నేను రాను రాను అంటే నువ్వు రాకుండా నేను ఈయన ఉంటా నీ మీదే పోస్తారైతే ఇప్పుడు నేను అన్న ఒప్పించుకుంటాను నేను అన్న ఆ ఉండవరకు అందరు పొరగాలు బౌన్సర్లు మొత్తం అన్ని ఎవరు మేమేం చేయమమ్మ ఓ 20-30 మంది మీ ఆయనను తీసుకొచ్చినాకనే మమ్మల్ని పెట్టుకుండు మీ ఎకటాచారి తీసుకొచ్చినాకనే మమ్మల్ని పెట్టుకున్నాను సెక్యూరిటీ పెంచుకుండు ఇక అందరికి పోలీస్ స్టేషన్ న్యూసెన్స్ కేసు కింద పెడతా కానీ అమ్ముండ అది అందుకొని పోతలేదు కదా లెటర్ అనుకుని పోలీసు వాళ్ళని తీసుకొచ్చి తీసుకొచ్చినాక ఆయన మా కాన్సెన్స్ ఏం కాన్సెన్స్ పని చేసిన వాళ్ళ నాన్న కూడా మాకు తెలుసు వాళ్ళ కొడుకు అయ్యో ఏందమ్మ ఇది పరిస్థితి రేపు మాట్లాడదాం లేకుంటా అవి వెళ్ళిపోయినాక ఏం చెప్పిండు నీ భార్య మీద ఇప్పుడు మీడియా ముందు చెప్పాలి అవి రావద్దు ఏమని చెప్పాలి నేను విడాకులు ఇస్తా వాళ్ళకి మాకు 12 సంవత్సరాలు ఎలాంటి సంబంధాలు లేవు గొడవలు అవుతున్నాయి నాకు ప్రాణభయం ఉంది అవ్వాలని చెప్పాలని అరే నేను 12 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి చంపాలని 3 రోజులు నీ కాడికి వస్తేనే నీ మీద అంత ప్రేమ ఉంది 12 ఏళ్ళ నుంచి మీరు విడాకులు ఇచ్చి వేరే ఉంటున్నారా ఎక్కడ నాకు
ఏది లేదు ఫోటోలు పెట్టలే మళ్ళా నాకు అదే చూసినా కదా మరి బుధారే నాడేగా వచ్చింది అదే అంటున్నా అన్నాడు అన్న తర్వాత ఈ మాట రోజు వీడనే చెప్పిస్తుండు చెప్పిస్తుంటే నాకు ఎంత కడుపు మసలాలే చూసిన జనాలంతా చూస్తుండు వీరికి మెంటలే లేచింది ఊరికి మా ఎంకర్చారి గారికి మెంటల్ వానికి ఏంటంటే వాడొక పార్టీ మీద వాడొక పార్టీ కట్టుబడి ఒకదాని మీద ఉంటే మాకు మహారాజుగా పదవులు ఇద్దరు వాస్తవానికి నా భవిష్యత్తు మా భవిష్యత్ అంతా జరగొట్టింది మా సారే ఎందుకంటే ఇట్లాంటి మెంటలు ఉండే ఊర్ల కాడికి మెంటలు అడుగుతాను పోయేసరికి ఏమైతే ఇప్పుడు ఏ పార్టీ అయితే ఈ పార్టీ కాకుండా ఏ పార్టీ అయినా అన్నలాడికి ఇన్లాడికి చేసిన వాళ్ళకి ఏం పదవులు ఇస్తాను भार्य रात्रि అట్లాంటి లూజ్ మెంటల్ ఆ లూజ్ మెంటల్ ని దొరికిచ్చుకొని అరే నీ రాజకీయం ఉంటను చేసుకోవద్దు అట్లా